దావీదు చూస్తే మన గౌరవం రావాలి. దావీదు ఇలా ఉండాలి. ఎందుకు ఉండాలంటే మీ నాన్న గమనిస్తాడు లేదో నాకు తెలియదు, మీ అమ్మగారు గమనిస్తారు లేదో నాకు తెలియదు, కానీ పైన భగవంతుడు మాత్రం గమనిస్తాడు. నీ ఎథిక్స్ ఎలా ఉన్నాయో అని ఖచ్చితంగా చూస్తాడు. నువ్వు 31st వెళ్ళి గాడ్ చేసుకుంటే దీవించేంత అమాయకుడు కాదు మన దేవుడు, గుర్తెట్టుకో. నువ్వు సంవత్సరం అంతా నీ ఇష్టానుసారంగా గాలి తిరిగి తిరిగేసి నీ ఇష్టమైనవన్నీ చేసి వచ్చి నీకు అయ్యగారు కాడ్డిచ్చేస్తే అయ్యగారు మంచోడు కనుక ఇస్తున్నాడు. అయితే ఇవ్వను అయ్యగారు మంచోడు కనుక ఆయన కాడ్ ఇస్తున్నాడు. ఆ కాడ్ నీకు ఇచ్చేస్తే దాన్ని బట్టి నీకు బ్లెస్సింగ్ వచ్చేస్తుంది అంటే ఎవరు చెప్పారు నీకు? బిబిల్ కలిగా చాలా రాంగ్ వేలో వెళ్తున్నావు, తప్పు చేస్తున్నావు. నీకు ఏడాదికి వాక్యం కాదు నీకు దీవెన, నీ మోరల్ వాల్యూస్ని బట్టే దేవుడు నీకు దీవెన ఇవ్వాలనుకుంటాడట.